వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో యువతికి రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేశారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా హయ్యత్ నగర్ మండలం కుంట్లూరు రాజగృహకల్ప కాలనీకి చెందిన లక్ష్మీ ప్రసన్న బుధవారం వ్యాక్సిన్ వేసుకునేందుకు పెద్దంబర్పేటలోని జడ్పీ పాఠశాలకు వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పద్మ అనే నర్సు యువతికి ఒక డోసు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఫోన్ రావడంతో రెండో డోసు ఇచ్చిందని బాధితులు చెబుతున్నారు. అనంతరం లక్ష్మీ ప్రసన్న కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో స్థానికులు వైద్య సిబ్బంది సాయంతో వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించి అబ్జర్వేషన్లో ఉంచారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి ఉదయం ఇంటికి పంపారు. కాటన్ ఇచ్చింది పట్టుకున్నా నేను కుసా అన్నది అట్లనే లేచిందైతే ఆమె కనిపిస్తుంది కదా కళ్ళు కనిపిస్తాయి కదా మామూలుగా నేను చెప్పే ఇంకేమన్నా కనిపిస్తుంది కదా నేను లేస్తుంటే అప్పటికే కుసా అన్నది నేను కూర్చున్నా అప్పటికే ఇంకోటి ఇంజెక్షన్ తీసింది తీసి ఇంట్లో పట్టుకుని వస్తుంది ఇట్లా చెయ్యి ఇట్లా తీసి గందరగోళం చేసేసారు కానిస్టేబుల్ తీసుకొచ్చిండట అక్కడ నిలబడ్డాయనని.